మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారని, కవితను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారని ఆ కంప్లైంట్లో రాసిచ్చారు. దాదాపు 20 మందితో లోపలికి ప్రవేశించి తమపై దౌర్జన్యానికి దిగినట్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కవిత ఇంట్లోకి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కేసున్నప్పుడు తన చెల్లెల్ని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రొసీజర్ ప్రకారంగానే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలపగా, ట్రానిక్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని ఈడీ అధికారులను నిలదీశారు. తమ న్యాయవాదిని ఎందుకు లోపలికి అనుమతించలేదని ఫైర్ అయ్యారు. ఇక అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కవితను ఈడీ ఆఫీస్కు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం రాత్రి మొత్తం కవిత ఈడీ ఆఫీసులోనే ఉంటారు. శనివారం ఉదయం మెడికల్ టెస్టులు అయిన తర్వాత మధ్యాహ్నం రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెడతారు. అయితే కవిత పిటిషన్ సుప్రీంలో పెండింగ్లో ఉండడంతో ఆమె తరపు లాయర్లు ఏం వాదించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.